ప్రీతి కుట్టుపని చేసుకుంటూ ఒక్కతే జీవితం గడుపుతూ ఉంటుంది. కాని ప్రీతి జీవితం అంతకు ముందు అలా ఉండేది కాదు. ఆమె పెళ్లి ఒక గొప్ప ధనవంతుడితో జరిగింది. తన అత్తవారింటికి వెళ్లిన మొదటి వారంలోనే ప్రీతి ఆడపడుచు పూజ వాళ్ల పెద్ద బంగళా, పొలాలు, తోటలు అన్ని చోట్ల తిరిగి చూపించింది. గ్రామంలో ఆమె భర్త ఠాకూర్ బిజేంద్ర సింగ్ కి ఇచ్చే గౌరవ మర్యాదలు, అతని ఆస్తిని చూసి కూడా ప్రీతి సంతోషంగా ఉండలేకపోతుంది. వయసులో బ్రిజేందర్ ప్రీతి కన్నా 10 ఏళ్లు పెద్దవాడు. ఒకరోజు ప్రీతి తన భర్తని ఇలా అడుగుతుంది. మీరు ఇంత లేటుగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఒకవేళ మీకు సరైన వయసులో పెళ్ళయ్యుంటే ఇప్పుడు మీకు పిల్లలు కూడా ఉండేవారు. అసలు విషయం ఏంటంటే, నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగోలేదు, నాకు వాళ్ళని చూసుకునేందుకు తీరికలేదు. అందుకే మా అమ్మా నాన్నలను చూసుకునేందుకు పెళ్లి చేసుకోక తప్పడం లేదు. నువ్వు తొందరగా మాకు వారసుణ్ణి ఇవ్వు. అమ్మా నాన్నలు తమ వారసుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. బ్రిజేష్ గారు, మీ పాత ఇల్లు తొందరలో కూలిపోతుంది. వర్షాకాలం రాకముందే దాన్ని రిపేర్ చేయించడం మంచిది. బ్రిజేష్ వెంటనే ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లి రహస్యంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బ్రిజేష్ పాత ఇంటి గురించి ప్రీతి అంతకుముందు ఎప్పుడూ వినుండదు. అసలు ఆమెకి బ్రిజేష్ కి ఒక పాత ఇల్లు ఉందన్న విషయమే తెలీదు. బ్రిజేష్ ఆ వ్యక్తితో ఒంటరిగా పక్కకి వెళ్లి మాట్లాడడం కూడా ప్రీతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి వెళ్లిపోగానే ప్రీతి బ్రిజేష్ ని ఇలా అడుగుతుంది. మీకింకో పాతిల్లు కూడా ఉందా? నాకు ఆ పాతింటి విషయం గురించి మీరు ఏం చెప్పనేలేదు. బ్రిజేష్ మాట మార్చి ఏదో విషయం చెప్తాడు. అవును, మనకి ఒక పాత ఇల్లు ఉంది. దాని గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. నువ్వు వెళ్లి నాకు భోజనం పెట్టు, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళాలి. బ్రిజేష్ ఏదో దాచిపెడుతున్నాడని ప్రీతికి అనిపిస్తుంది. ఒకరోజు బ్రిజేష్ బయటికి వెళ్లినప్పుడు ప్రీతి తాళాల గుత్తి తీసుకుని బ్రిజేష్ పాత ఇంటికి వెళ్తుంది. బ్రిజేష్ పాత ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆ ఇల్లు పాడైపోతుంది. ప్రీతి మెయిన్ గేట్కి ఉన్న తాళం తీసేందుకు అన్ని తాళం చెవులతో ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం తర్వాత ఆ తాళం తెరుచుకుంటుంది. ప్రీతి ఆ గేట్ తెరవగానే లోపలి నుండి వేగంగా గాలి వస్తుంది. ఆ గాలి ప్రీతిని ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తుంది. ఈ తాళం వేసున్న ఇంట్లో నుండి ఇంత వేగంగా గాలి ఎక్కడి వస్తుంది? కాసేపు అయ్యాక ఆ గాలి ఆగిపోతుంది. ప్రీతి ఆ ఇంట్లోకి కాలు పెట్టగానే ఆమె చెవులకు ఏవో గుసగుసలు వినిపిస్తాయి. ఎవరది? ఇక్కడెవరున్నారు? ఏమీ సమాధానం రాదు. ప్రీతికి తన మాటలే మళ్లీ మళ్లీ వినిపిస్తాయి. ఆమెకు భయం వేస్తుంది. కాని ఆమెకు అక్కడి నుంచి వెళ్లాలనిపించలేదు. ఇక్కడేదో ఉంది, బ్రిజేష్ నాకు చెప్పకుండా దాస్తున్నాడు. ప్రీతి అలా ఇంట్లోకి వెళ్తున్న కొద్దీ ఆమె ముక్కు మూసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోని ఒక మూసి ఉన్న గదిలో నుండి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ప్రీతి ఆ గది తలుపులు తెరిచి చూసి వాంతి చేసుకుంటుంది. ఆ గదిలో మనిషి మాంసం ముక్కలు పడి ఉంటాయి. అవి మురిగిపోయింటాయి. ప్రీతి మెయిన్ గేట్ వైపు పరిగెత్తబోతుంది. కాని ఒక్కసారిగా ఆమె కాళ్లు ఆగిపోయి ఆమె చూసేసరికి మెయిన్ గేట్ దగ్గర ఒక ఉయ్యాల ఉంటుంది. అందులో ఒక అమ్మాయి ఊగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు? హఠాత్తుగా వెనక నుండి ప్రీతి భుజం మీద చెయ్యి వేస్తారు. ప్రీతి పక్కకి తిరిగి చూసేసరికి ఆమె ఆడపడుచు పూజ నిలబడి ఉంటుంది. వదినా, ఇక్కడేం చేస్తున్నావు? అన్నయ్య ఇంటికొచ్చేశాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? ప్రీతి మెయిన్ గేట్ వైపు చూస్తుంది. అంతకు ముందు ఉయ్యాలు ఊగిన అమ్మాయి అప్పుడు కనిపించదు. పూజ, నువ్వు లోపలికి ఎప్పుడొచ్చావు? మెయిన్ గేట్ దగ్గర ఆ అమ్మాయి నీకు. పూజ ప్రీతి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ ఇలా అంటుంది. నేను వెనుకున్న డోర్ నుండొచ్చాను, తొందరగా పద, అన్నయ్య పిలుస్తున్నాడు. ప్రీతి ఇంటికి వెళ్లగానే బ్రిజేష్ ఆమె దగ్గర నుండి తాళాల గుత్తి లాక్కొని కోపంతో ఇలా అంటుంది. ఆ ఇల్లు మనదే కదా, అందుకే నేను అక్కడికి వెళ్లాను. దానికి కోపం తెచ్చుకునే అవసరం ఏముంది? ఆ ఇంటికి శాపం ఉంది, అందులో దెయ్యాలు భూతాలు ఉంటాయి. అందుకే ఆ ఇంటికి తాళం వేసి ఉంచాము. జాగ్రత్తగా విను, మళ్లీ ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లకు. బ్రిజేష్ ని అంత కోపంగా ప్రీతి ఎప్పుడూ చూడలేదు. బ్రిజేష్ కోపంతో ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు. ప్రీతి ఆ పాత ఇంటి రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
బ్రిజేష్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో పంటని అమ్మడానికి వెళ్లేవాడు. ఒకరోజు తర్వాత తిరిగి ఇంటికి వచ్చేవాడు. ప్రీతి మొత్తం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈసారి బ్రిజేష్ పంటని అమ్మడానికి వెళ్లినప్పుడు ఆ పాత ఇంటికి వెళ్లేందుకు బ్రిజేష్ సాయంత్రం ఇంటి నుండి బయలుదేరతాడు. ఆ రాత్రి ప్రీతి ఆడపడుచు అత్తమామలు నిద్రపోయాక ప్రీతి ఆ పాత ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్లగానే ఆమె చెవులకు అవే మాటలు వినిపిస్తాయి. వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఎవరు నువ్వు? నా ముందుకి రా. నువ్వెవరిని చంపాలని అనుకుంటున్నావు? లోపల ఉన్న గది తలుపులు తెరుచుకుని అందులో నుండి ఒక దయ్యం బయటికి వస్తుంది. గట్టిగా అరుస్తూ మురిగిపోయిన మనిషి మాంసం ముక్కలు ప్రీతి మీదకి విసురుతుంది. ఎవరు నువ్వు? నన్నేం చేయాలనుకుంటున్నావు? నేను బ్రిజేష్ మొదటి భార్యని. కాని బ్రిజేష్ కి ముందు పెళ్ళయిందని నాకెప్పుడు చెప్పలేదు. బ్రిజేష్ పెళ్లి 10 ఏళ్ల క్రితమే నాతో జరిగింది. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత కూడా నాకసలు పిల్లలు పుట్టలేదు. బ్రిజేష్ ఇంకో పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. కాని నేను ఒప్పుకోలేదు. ఎవరినైనా దత్తత తీసుకుందామని చెప్పాను. బ్రిజేష్ అమ్మా నాన్నలు తమ వారసుడే కావాలన్నారు. అందుకే వాళ్ళు బ్రిజేష్ కోసం మరో అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. ఒకరోజు నేను ఇంట్లో నిద్రపోతుండగా బ్రిజేష్ నా ముఖానికి బట్ట చుట్టి నన్ను ఈ పాతింటికి తీసుకొచ్చి నన్ను హత్య చేశాడు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లో పడేశాడు. మా అమ్మ నాన్నలతో నేను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయానని చెప్పాడు. బ్రిజేష్ మొదటి భార్య ఆత్మ ప్రీతికి జరిగిందంతా చెప్తూ ఉండగానే బ్రిజేష్ అక్కడికి వస్తాడు. ప్రీతి, నేను నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా, అయినా నువ్వు మాట వినలేదు. చివరికి నువ్వు ఈ ఇంటికొచ్చావన్నమాట. బ్రిజేష్ తన మొదటి భార్య ముఖం చూడగానే భయపడి మెయిన్ డోర్ వైపు పరిగెత్తుతాడు. కాని ఆ డోర్ తనకి తానుగా మూసుకుపోతుంది. దెయ్యం కసితో బ్రిజేష్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. బ్రిజేష్ చనిపోయి 2 సంవత్సరాలు గడిచిపోతాయి. తన జీవితంలో జరిగిన ఆ సంఘటన తర్వాత ప్రీతి ఒక నిర్ణయం తీసుకుంటుంది. తాను మళ్లీ పెళ్లి చేసుకోవద్దని, కష్టపడుతూ ఒంటరిగా జీవితం గడపాలి అని. రాధ 6 నెలల గర్భవతి. ఆమె భర్త ఎప్పుడూ ఏదో ఒక పని మీద బయటే తిరుగుతూ ఉండేవాడు. ఆమె అత్తగారు కూడా ముసలిది. ఇంటి పని మొత్తం రాధ ఒక్కతే చేసుకునేది. మనం ఇప్పటినుండే కొన్ని కొన్ని సామాన్లు కొనడం మొదలు పెట్టాలి. నాకు కొన్ని కొత్త గిన్నెలు కూడా కావాలి. అలాగే, కొద్ది రోజుల్లో నేను కొత్త బట్టలు తీసుకొస్తాను. గిన్నెలు మాత్రం ఇక్కడే దగ్గరలోనే ఏదైనా షాప్లో తీసుకో. సరే, ఈ రోజే మార్కెట్ కి వెళ్లి ఒక గిన్నె తీసుకొస్తాను. పాపకి పాలు వేడి చేసేందుకు పనికొస్తుంది. రేట్ కొంచెం తగ్గించివ్వండి. ఎప్పుడూ మీ షాప్లోనే కదా కొంటాను. అంత తక్కువ ధరకి మీకు సెకండ్ హ్యాండ్ గిన్నె మాత్రమే దొరుకుతుంది. అయితే సెకండ్ హ్యాండ్ గిన్నె ఇవ్వండి. ఇంకా 2-3 గిన్నెలు కూడా కొనాలి. ఆ గిన్నెలో పాలు పోయగానే రాధకి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఎవరూ అమ్మాయి మంటలకి తట్టుకోలేక ఏడుస్తున్నట్టు. రాధ తన అత్తగారిని కూడా అడుగుతుంది ఆమెకి ఏమైనా శబ్దాలు వినిపిస్తాయా లేదా అని. కానీ ఆమె లేదని చెప్తుంది. ఆ రోజు రాత్రి రాధ తన భర్తతో మాట్లాడుతూ ఇలా అంటుంది. అత్తయ్య చెవులని ఒకసారి డాక్టర్ చూపించాలండి. ఈరోజు ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది, అయినా అత్తయ్యకేం వినపడలేదట. అలాగే, ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాంలే. చూసావా, ఆ అమ్మాయి మళ్ళీ అరుస్తుంది. పాపం ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో ఏమో, చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. ఏ అమ్మాయి? నాకైతే ఏ అరుపులు వినిపించట్లేదే. నీకు ఒక అమ్మాయి అరుపులు ఏమీ వినిపించట్లేదా? పాపం బాధతో దూరంగా అంత గట్టిగా అరుస్తోంది. అమ్మ చెవులు కాదు, అసలు నీ చెవులు పాడైనట్టున్నాయి. తరువాతి రోజు ఉదయం రాధ చూపు పాలకిన్నె మీద పడుతుంది. ఆ గిన్నె వైపు చూస్తూ అలా నిలబడి ఉంటుంది. ఆమెకి ఉడుకుతున్న పాలలో ఏదో కనిపిస్తుంది. ఆ ఊరి పాత సర్పంచ్ నదిలో మునిగి చనిపోవడం ఆమెకు కనిపిస్తుంది. రాధ వెంటనే తన అత్తయ్యని పిలుస్తుంది. అత్తయ్యా, అత్తయ్యా, తొందరగా రండి. అత్తయ్యా, మీకు పాలలో ఏదైనా కనిపిస్తుందా? లేదు రాధ, నాకైతే ఏమీ కనిపించడం లేదు. అత్తయ్యా, నేను ఈ గిన్నె ఇంటికి తెచ్చినప్పటి నుండి నాకు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి, విచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. నాకైతే ఏమీ కనిపించడం లేదు, ఏమీ వినిపించడం లేదు. ఏమైందండి, మీరంత డల్గా ఎందుకున్నారు? నీకు మన ఊరి పాత సర్పంచ్ గుర్తున్నాడా?
గుర్తున్నాడు, బాగా గుర్తున్నాడు. ఆయనకేమైనా జరిగిందా? అవును, ఆయన ఈరోజు నీళ్లలో మురిగి చనిపోయాడు. ఏమైంది రాధా, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు? తరువాతి రోజు రాధ మళ్లీ పాలు వేడి చేస్తూ ఉంటుంది. ఆమెకి మళ్లీ ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. ఆమె విసిగిపోయి పాల గిన్నెను స్టవ్ మీద నుండి తీసి కింద పెడుతుంది. ఆమె గిన్నెని దింపుతుండగా ఆ పాలల్లో యువకుడైన దయానాథ్ కొడుకు దీపక్ చెట్టు మీద నుండి పడిపోయి చనిపోవడం కనిపిస్తుంది. భయంతో రాధ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది, ఎక్కడైతే తను ఆ గిన్నెను తీసుకుందో. ఏమండి, నేను మీ దగ్గర ఒక పాలగిన్నెను కొన్నాను కదా, అందులో నాకు విచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఏంటి, మీకు కూడా కనిపిస్తున్నాయా? ఆ కారణంతోనే ఆ గిన్నెను దాని యజమాని నాకు అమ్మాడు. ఆ గిన్నెలో ఏదో ఆత్మ ఉందని నాకు అనుమానంగా ఉంది. ఆ గిన్నెలన్నీ నేను దయానాథ్ ఇంట్లో నుండి కొన్నాను. ఆయన కోడలు ఇవన్నీ పుట్టింటి నుండి తీసుకొచ్చింది. ఎక్కువ కట్నానికి ఆశపడి ఆ కోడల్ని మంటలో కాల్చి చంపాడు దయానాథ్ మరియు అతని కొడుకు కలిసి. తప్పకుండా ఆ అమ్మాయి ఆత్మనే ఆ పాలగిన్నెలో ఉండి ఉంటుంది. నేను ఆ అమ్మాయి ఆత్మ నుండి ఎలా తప్పించుకోవాలో దయచేసి మీరే చెప్పండి నాకు. ఇప్పుడు ఆ దయానాథ్, అతని కొడుకు కూడా చనిపోయారు. బహుశా ఆ అమ్మాయి ఆత్మకు కూడా ముక్తి లభించి ఉండవచ్చు. దయానాథ్ కొడుకు చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు? మీరిక్కడికి రావడానికి ముందే అతను ఒక చెట్టు మీద నుండి పడిపోయి చనిపోయాడు. ఈ గిన్నెని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. నా పాప ఈ దెయ్యం గిన్నెలో పాలు ఎలా తాగుతుంది? నేను దీన్ని ఇంట్లో అస్సలు ఉంచను. అక్క, ఏమైంది? నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వా రీమా, నేను మర్చిపోయాను నువ్వు ఈరోజు వస్తున్నావన్న విషయం. బావుంది, నీ చెల్లెల విషయమే నువ్వు మర్చిపోయావా? ఏం చెప్పమంటావు రీమా, ఇంటి పనుల్లో ఒక్కదాన్నే చాలా బిజీగా ఉంటాను. ఆ రీమా, ఒక పని చెయ్యి, ఈ గిన్నె నువ్వు తీసుకెళ్ళు. నీ దగ్గర పాలగిన్నె లేదని అనేదానివి కదా, అందుకని నీ అక్క గిఫ్ట్ అనుకుని తీసుకెళ్ళు. నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నావేంటక్క, సరే ఇవ్వు తీసుకెళ్తాను, చూడ్డానికి చాలా బాగుంది. రీమా ఆ గిన్నెని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతుంది. రీమా పాలను వేడి చేస్తూ ఉండగా ఆమెకి కూడా ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. ఆ గిన్నె దగ్గరికి వెళ్లి చూసేసరికి అందులో ఆమెకి తన అక్క రాధ కనిపిస్తుంది. రాధ వెనుక మంటల్లో కాలిపోతూ ఒక భయంకరమైన దెయ్యం నిలబడి ఉంటుంది. అది ఒక్కసారిగా ఎగిరి రాధ మీదకి దూకుతుంది. రాధ, దెయ్యం ఇద్దరూ మంటల్లో కాలి బూడిదైపోతారు. రీమా భయంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది, కానీ తన అక్కని మాత్రం కాపాడలేకపోతుంది. అదంతా చూసిన తర్వాత రీమా ఆ గిన్నెని ఒక ఫ్రెండ్కిస్తుంది. రీమా కూడా తన అక్కలాగానే మంటల్లో కాలిపోయి చనిపోతుంది. ఆ రోజు నుండి ఎవరైనా ఆ గిన్నెని ఎవరికైనా ఇస్తే వాళ్లు కూడా అలా మంటల్లో కాలి చనిపోయేవాళ్లు.